పెడుగురాళ్ల బైపాస్ రోడ్డు. ఇప్పుడు మనం నిలబడింది పెడుగురాళ్ల బైపాస్ రోడ్డు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎర్పతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేవలం 10% ఈ పిడుగురాళ్ల బైపాస్ రోడ్డులో పూర్తి చేసి పాపం రాజశేఖర రెడ్డి గారు వెనుకబడిన పల్నాడు జిల్లా అభివృద్ధి చెందాలని అద్దంకి నార్కెట్పల్లి హైవే 250 కిలోమీటర్లు సుమారు శాంక్షన్ చేస్తే అంతా పూర్తయింది 2013 కల్లా. కేవలం 6 కిలోమీటర్ల పెడుగురాళ్ల బైపాస్ రోడ్డు మిగిలిపోయింది, అది కూడా పూర్తి చేయలేకపోయారు తెలుగుదేశం నాయకులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెడుగురాళ్ల బైపాస్ రోడ్డుకు మోక్షం వచ్చింది, అన్ని విధాలుగా శాంక్షన్ ఇప్పించాం, ఇప్పటికి 70% పూర్తి చేశాం. మీరే చూస్తున్నారు సగం పూర్తయింది, ఇప్పుడు వెహికల్స్ కూడా పోతున్నాయి. ఇంకా మిగిలిన 30% బ్రిడ్జ్ ఏదైతే మిగిలిందో అది కూడా వచ్చే నెలలో పూర్తి చేసి సెప్టెంబర్ చివరి కల్లా అందుబాటులో తెస్తామని క్యూబ్ లిమిటెడ్ వాళ్ళు మాటిచ్చారు. పూర్తయితే అక్టోబర్ నుంచి ట్రాఫిక్ అంతా ఒక్క లారీ గాని ఒక్క కారు గాని హెవీ ట్రాఫిక్, ఏదైతే చెన్నై నుంచి హైదరాబాద్ పోయే హెవీ ట్రాఫిక్ ఏది కూడా పెడుగురాళ్ల పట్టణంలోకి రాదు. అందుకే చెప్తున్నాం సెల్ఫీ ఛాలెంజ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు. ఈ రోజు మేము పెడుగురాళ్ల బైపాస్ రోడ్డు కూడా పూర్తి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని. దాదాపు 80 కోట్ల విలువ చేసే బైపాస్ రోడ్డు త్వరలోనే నెలలోనే అందుబాటులోకి రాబోతుందని తెలియజేస్తారు.